हाई अंडी, वेलकम टू मई चैनल तेलुगु रुचुलु बाय राजी। ई रोज़ मन वीडियो लो ओंगोलु दर्गा सेंटर लो फेमस अयिना उपमा तयारी विधानं चूद्दामंडी। ई उपमानी राइस रवतो तयार चेस्तारंडी। इदी ओंगोलु दग्गरलो वाळ्ळकैते सहजंगा तेलिसे उंटुंदी। ओंगोलु दर्गा सेंटर लो ई उपमा चाला फेमस अंडी। इंकेंदुकु आलस्यं, ई उपमा तयारी विधानं चूसेद्दामा। ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ తో చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి। మీరు ఎక్కువ క్వాంటిటీ లో కనుక చేస్తున్నట్లయితే దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి, పచ్చసెనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు వేసుకోవాలి। అవి కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి। उपमा की पोपु गिंजलु कास्त एक्कुवगा उंटेने उपमा टेस्टीगा उंटुंदी। अलागे आयिल कूडा कोद्दिगा एक्कुवगाने पडुतुंदी। नेक्स्ट वच्चेसि इंदुलो ओक रेंडु एंडु मिरपकायलु तुंचुकोनि वेसुकोवाली। ई पल्लीलु पोपु चक्कगा वेगिन तर्वात ओक मीडियम सैज उल्लिपायनि चिन्न चिन्न ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే ఒక రెండు పచ్చి మిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి। ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా అల్లం తీసుకొని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ అల్లం తురుము కూడా వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి। ఉల్లిపాయ కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి। ఉల్లిపాయ కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి। ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను। ఒక గ్లాస్ రవ్వకి కాను 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి। 1:4 రేషియోలో వాటర్ తీసుకోవాలండి। ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ కాగేటప్పుడు ఇందులోకి రుచికి సరిపాను ఉప్పు వేసుకోవాలి। అలాగే నెక్స్ట్ వచ్చేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి। ఉప్పు కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। వాటర్ బాగా కాగి ఈ విధంగా తెల్లుతున్నప్పుడు మాత్రమే రవ్వ వేసుకోవాలండి। ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక చేతితోటి గరిటె తోటి ఈ విధంగా కలుపుతూ ఒక చేతితోటి రవ్వ వేసుకోవాలండి। ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి। రవ్వ వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। ఒక 2 నిమిషాల తర్వాత రవ్వ ఉడికి ఈ విధంగా కొద్దిగా దగ్గర పడుతుందండి। ఈ టైం లో స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ దీని మీద మూత పెట్టుకొని చక్కగా ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి। మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఈ విధంగా చక్కగా ఉడికి ఉండండి। ఈ విధంగా ఉడికితే సరిపోతుంది। మరి గట్టిగా అయ్యే వరకు ఉడికించొద్దండి। ఈ విధంగా కొంచెం లూజ్ గా ఉన్నప్పుడు కనుక స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి ఇంకొద్దిగా గట్టి పడుతుందండి। ఇక్కడ మనకి ఉప్మా రెడీ అయిపోయింది కదండి। నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చట్నీ తయారీ విధానం చూద్దామండి। స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మీ కారానికి తగినట్లుగా ఇక్కడ నేను 4 ఎండు మిరపకాయలు తీసుకుంటున్నానండి। మీ కారానికి తగినట్లుగా మీరు చేసుకునే చట్నీ క్వాంటిటీకి తగినట్లుగా ఎండు మిరపకాయలు వేసుకోండి। ఎండు మిరపకాయలు వేసిన తర్వాత వీటిని వేగనివ్వాలి। ఎండు మిరపకాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పుట్నాలు వేసుకోవాలండి। పుట్నాలు ఏమీ వేగనవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసుకొని పుట్నాలు వేసుకోండి। ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ తోటి పుట్నాలు తీసుకున్నాను। పుట్నాలు వేసుకున్న తర్వాత ఇందులో 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్నవైతే 3 వేసుకోండి, పెద్దదైతే ఒకటైనా సరిపోతుందండి। వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి। ఇవన్నీ వేసి ఇవి వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడిన salt వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేసుకొని పోపు ఈ చట్నీలో కలిపేసుకోవాలి। అంతే అండి, రుచికరమైన పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా చూడండి, కొద్దిగా దగ్గరికి వచ్చింది। వేడి తగ్గిన తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుందండి। ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాము। ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। ఇది తప్పకుండా రుచి చూడాల్సిన రెసిపీ అండి, చాలా చాలా బాగుంటుంది। ఈ ప్రాసెస్ లో కనుక చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు। ఈ రైస్ ఉప్మాని ఈ చట్నీ కాంబినేషన్ లో తింటే చాలా చాలా బాగుంటుందండి। ఒంగోలులో దర్గా సెంటర్ లో ఈ ఉప్మా చాలా ఫేమస్ అండి। తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి। ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ, బై।